రావోయి చంద మామ మామింతగాద వినుమ రావోయి చంద మామ. అలాగా మనం అంటే చిన్న పాత పాటలు కొత్త పాటలు అనేది ఆ పాట ఏదైతే ప్లే చేయాలో అది తనకి అంటే సినిమాల్లో ప్లే చేసిన పక్కా తెలియకపోయినా ఆ పాట ఏ తాళంలో ఉందో ఆ తాళం ఖచ్చితంగా వితిన్ సెకండ్స్ లో పట్టేసుకుని ప్లే చేసేస్తా. తను కూడా మళ్ళీ ప్లే చేసేటప్పుడు మీ నోరు వైపే చూస్తున్నాడు ఎలా పా దానికి ఆ రిథమ్ కి తగినట్టుగా మీరు పాడేదానికి వీలుగా తను ప్లే చేసేస్తున్నాడు, మార్చేస్తున్నాడు అనమాట. మధ్య మధ్యలో బుట్ట బొమ్మ చైనా మీ డాడీ. ఓకే సరే, మన ఇద్దరం ప్లే చేద్దామా? ఆ సరే.
ఏమి ఎనర్జీ రా నాయన అనేది బా బంగారు కొండరాడు చెరి ఏంటి అసలు ఇది ఇంత హడావుడు చేసేస్తున్నావు నువ్వు ఏమవుతావు చెరి పెద్దయ్యాక నువ్వేమవ్వాలనుకుంటున్నావు కూర్చో ఒక 2 నిమిషాల కర్రలు పక్కన పెట్టి కూర్చో చెప్పు ఇప్పుడు మ్యూజిక్కి ఏం చేయాలనుకుంటున్నావు సినిమాలో డ్రమ్స్ వాయించాలని మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఎవరి పాటలకి ఏ హీరోతో అన్ని సినిమాలా ఏ సినిమాలు ఎక్కువగా చూస్తుంటావు చెరి నువ్వు నీకు ఎవరిది ఎక్కువ ఇష్టం ఎవరి మ్యూజిక్ ఎక్కువ ఇష్టం శివమణి గారిది శివమణి సార్ది ఆయన పేరు చెప్పటం రావట్లేదురా నీకు నీకు అప్పుడే శివమణి సార్ మ్యూజిక్ ఇష్టం ఇంట్లో బాగా అల్లరి చేస్తావా అక్క నువ్వు కొట్టుకుంటూ ఉంటారా ఎవరు బాగా కొడతారు నిన్ను నువ్వు కొడతావా అక్క కొట్టిద్దా నువ్వే కొట్టేస్తావు ఓకే అమ్మ నాన్న వాళ్ళిద్దరిలో ఎవరంటే ఎక్కువ ఇష్టం నీకు నిన్ను ఎవరు ఎక్కువ కొడతారు డాడీ ఎక్కువ కొడతారు అమ్మ కొట్టరు ఎవరంటే ఇష్టం నీకెవరు ఎక్కువ ఇష్టం ఓ అలా చెప్పకపోతే డాడీ ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళరు కదా అంతేనా స్కూల్కి వెళ్తున్నావా మరి నీ ఫ్రెండ్స్ అందరు అడుగుతారా నిన్ను నువ్వు ఇట్లా డ్రమ్స్ వాయిస్తావు కదా నువ్వు బాగా చేస్తున్నావు అని అడుగుతున్నారా నిన్ను ఏమని చెప్తావు మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావా ఇంకా మా సుమన్ టీవీకి ఏం చెప్తావు నువ్వు నిన్ను చాలామంది చూస్తున్నారు కదా అప్పుడు ఇప్పుడు నువ్వు టీవీలో కెమెరాలో కనిపిస్తున్నావు వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు నన్ను బ్లెస్ చేయండి అని చెప్తా నిన్ను బ్లెస్ చేయమని చెప్తావా ఖచ్చితంగా తప్పకుండా అందరి బ్లెస్సింగ్స్ నీకుంటాయి జస్ట్ మీ దగ్గర చూసి నేర్చుకుంటున్నారు మీరు మీ తండ్రి తాతలు అట్లా వంశపారంపర్యంగా వస్తూ ఉంది మీ దగ్గర నుంచి వాడు నేర్చుకుంటున్నాడు కానీ టెక్నాలజీ మారుతూ ఉంది మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా ముందుకెళ్ళాలి కదా సో వాడిని ఎట్లా మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటా ఉన్నారు అంటే నేనైతే ఇంకా అంటే మెలగో ఇంకా కొన్ని తర్వాత చెర్రీని ప్రోగ్రామ్స్ ఉంటుంది సో నేనే పిలుస్తారు పిల్లలు అంటే చిన్నపిల్లవాడనే పిలుస్తున్నారండి ఆ ముద్దుతో ఎంకరేజ్ చేయటమే అంతే అంతవరకే ఇప్పుడు చిన్నపిల్లవాడు వాయిస్తున్నాడంటే అదొక క్రేజ్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే పోటీ ఉంది కదా అవును పిలవరు సో పిలవరు అంటే నేనేమనుకుంటున్నానంటే తనకి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజింగ్ సో ప్రోగ్రామింగ్ లాంటి ఆ రూట్లో తీసుకెళ్తాను మ్యాక్సిమం నేను ఈ స్టేజ్ పెర్ఫార్మెన్స్లు కూడా చాలా తక్కువ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇన్ ఫ్యూచర్ అంటే ఆర్టిస్ట్లీ లైఫ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో సినిమాలు అంటే చేయాలి అంటే సినిమాల్లో మ్యూజిక్ చేయాలి నేను ఎలాగైతే చేయాలనుకున్నాను నేను చేయలేకపోయాను నాకు అవకాశం వచ్చినా కొన్ని కొన్ని ఆకుని వచ్చాయి కాబట్టి ఇప్పుడు తనకు అవకాశం ఖచ్చితంగా నా గురించి మా నాన్న కష్టపడడానికి మా నాన్నకి ఏం తెలియదు వీడి గురించి నేను చేయడానికి నాకు తెలుసు సో హెల్ప్ చేస్తా ఖచ్చితంగా తనకి మ్యూజిక్ డైరెక్టర్గా చూడాలని నేను అనుకుంటున్నాను అంటే మ్యూజిక్ కంపోజింగ్ ప్రోగ్రామింగ్ సో ఆ రూట్లో వెళ్దాం నెక్స్ట్ ఇప్పుడు అంటే మా బాబాయ్ గారి దగ్గర ఇప్పుడు కీబోర్డ్ కూడా నేర్పిస్తున్నాను అంటే ఈ రిథము ఈ లీడ్ ఇన్స్ట్రుమెంట్ ఈ రెండు కనుక ఉంటే ఖచ్చితంగా మ్యూజిక్ కంపోజ్ చేసే థాట్స్ వస్తాయి స్పెసిఫిక్ ఇంకా ఏదైనా క్లాసెస్కి పంపించడం కానీ అట్లా ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారా అవసరం ఉంటుంది కానీ అంటే అంత లక్షల్లో లక్షల్లో ఉంటుంది ఏఆర్ రెహమాన్ గారి ఇన్స్టిట్యూట్ కానీ శివమణి గారి ఇన్స్టిట్యూట్ కానీ జాయిన్ చేయాలంటే లక్షల్లో అవుతుంది అక్కడ జాయిన్ చేయాలి మంచి బాగా నేర్పిస్తారు ఇక్కడ నేర్చుకుంటే ఇంకా ఖచ్చితంగా వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటారు అంత పెద్ద ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారు అన్న ఇది ఉంటుంది కాబట్టి తన లైఫ్ స్టైల్ మారిపోయింది కానీ అంత పెట్టుబడి పెట్టాలి కదా అంటే ఇప్పుడు ఆ కళ అనేది ముందుకు వెళ్తుంది ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏదన్నా ఒక మంచి ఇన్స్టిట్యూషన్లో కనుక జాయిన్ చేస్తే తను నేర్చుకుంటే ఈ కళ అనేది అంతమైపోకుండా తన ద్వారా అయినా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం దాని గురించి ట్రై చేస్తున్నాం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ప్రయత్నం అయితే చేస్తాను నేను ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు అనేవి అది కొంచెం